ఉత్పాదక జీవకం. ఇవి ప్రత్యుత్పత్తి అవయవాలను ఏర్పరిచే జీవకాలను ఉత్పాదక జీవకాలు లేదా బ్లాస్టోస్టైల్ అంటాం. అంటే ఏంటి? ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే పురుష లైంగిక కణాలను ఉత్పత్తి చేసేటటువంటి ముష్కంగా కానీ, స్త్రీ లైంగిక కణాలు అండాలను విడుదల చేసేటటువంటి స్త్రీబీజ కోశాలు కానీ కోశాలుగా కానీ రూపాంతరం చెందినటువంటి జీవకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్పాదక జీవకాలు అని అంటాం మనం. మీరు గమనిస్తే కనుక ఈ పటంలో ఇవి చూడండి, ఇక్కడ ద్రాక్ష పళ్ళ గుత్తులలాగా ఏర్పడి ఇవి స్త్రీ ఉత్పాదక అంగాలు. తర్వాత దాని కిందనే ఉన్నాయి గమనించండి పురుష ఉత్పాదక అంగాలు. వీటికి రక్షణగా ఇందాక చెప్పుకున్నాం మనం, అంగుళీ జీవకం అని విశాలంగా విస్తరించి ఉన్నది బ్రాడ్స్. తర్వాత మనం చూస్తాం మిడుస యొక్క రూపాంతరాలు చూసినప్పుడు కూడా మనం గమనిస్తాం ఉత్పాదక అంగాలు. ఉత్పాదక జీవకాలకు బ్లాస్టోస్టైలు మరియు నోరు ఉండదు. అంటే వీటిని ఉత్పాదక జీవకాలు లేదా బ్లాస్టోస్టైల్ అంటాం, దీనికి మాత్రం నోరు ఉండదు. ఎందుకంటే ప్రత్యుత్పత్తి క్రియ నిర్వహించాలి, లైంగిక కణాలను ఉత్పత్తి చేయాలి కాబట్టి నోటి యొక్క ఆవశ్యకత ఉండదు. ఇవి చెప్పాం, ఇందా చెప్పుకున్నట్టే ద్రాక్ష పళ్ళ గుత్తుల్లాగా ఉండే ఉత్పాదక జీవకాలను మనం గోనోఫోర్లు అని అంటాం. పార్పిటాలో రూపాంతరాలు చూద్దాం. పార్పిటాలో ఉత్పాదక జీవకాలు పోషణకు ఉపయోగపడతాయి, వీటిని గోనోస్టైలులు అని అంటాం మనం. తర్వాత పాలిప్ రూపాంతరాలు చూసాం మనం. తర్వాత మెడ్యూసా రూపాంతరాలు చూద్దాం. ఇందా చెప్పుకున్నాం మనం, మెడ్యూసా అనేది స్వేచ్ఛాజీవి, లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతుంది. దానికి ఒక పటిస్తరం అని ఉంటుంది, వెలేరియం ఉంటుంది. దాంట్లో కండరాలు, నునుపు కండరాలు వలయాకారంగాను మరియు ఆయుధంగాను విస్తరించి ఉండటం వలన ఆ పటిస్తరం అనేది క్రమమైనటువంటి సంకోచ విస్ఫారాలు చదివి గమనం చేస్తూ ఉంటుంది. ఇది ఏ రకంగా రూపాంతరం చెందిందో మనం గమనిద్దాం. మెడ్యూసా రూపాంతరాలు తీసుకుంటే కనుక ప్రధానంగా నాలుగు రకాలు. అందులో మొదటిది నెక్టోకాలిక్స్ అంటాం, రెండోది న్యూమటోఫోర్, మూడోది ఫిల్లోజాయిడ్, నాలుగోది ఉత్పాదక అంగాలు. నాలుగోది రెండిట్లోనూ ఒకటే, అక్కడ పాలిప్లో కూడా ఉత్పాదక అంగాలు ఏర్పడినాయి, ఇక్కడ మెడ్యూసాలో కూడా ఉత్పాదక అంగాలు ఏర్పడినాయి. ఈ నాలుగిటి గురించి అంటే మెడ్యూసా ఏ రకంగా నెక్టోకాలిక్స్, న్యూమటోఫోరు, ఫిల్లోజాయిడు ఉత్పాదక అంగాలుగా ఏర్పడి ఏ విధమైనటువంటి ప్రక్రియలు నిర్వహిస్తుందో, సహనివేశంలో ఏ విధమైనటువంటి పనిని నిర్వర్తిస్తుందో మనం గమనిద్దాం. మొదటగా నెక్టోకాలిక్స్ చూడండి, వీటిని నెక్టోఫోర్లు లేదా నెక్టోజాయిడ్లు లేదా ఇదే గంటలు స్విమ్మింగ్ బెల్స్ అని అంటాం. ఈ నెక్టోకాలిక్స్లకి నోరు, గ్రేవేయకం, స్పర్శకాలు, జ్ఞానాంగాలు ఉండవు. ఈ నెక్టోకాలిక్స్లో ఉండేటటువంటి ప్రధానమైన నిర్మాణాలు ఏంటంటే పటిస్తరం. ఇందా చెప్పుకున్నాం మీరు మెడ్యూసా చూశారు, మెడ్యూసా చుట్టూరా కూడా ఒక గుండ్రని చట్రం వంటి నిర్మాణం ఉంది. ఆ చట్రం వంటి నిర్మాణం యొక్క అంచుని పటిస్తరం అంటాం. దాంట్లో నాలుగు కిరణ కుల్యలు ఉంటాయి, నాలుగు రేడియల్ కెనాల్స్ ఉంటాయి, ఒక అంగుళ్యే కుల్య ఉంటుంది, ఒక రింగ్ కెనాల్ ఉంటుంది, ఉండి మొత్తం అంతా కలిపి ఒక బెల్ షేప్లో ఉంటుంది, ఒక గంట ఆకారంలో ఉంటుంది. ఇది ఏమన్నా చుట్టూరు ఉన్నటువంటి పైన నిర్మాణాన్ని మనం పటిస్తరం అంటాం. ఈ నాలుగు వైపులా నాలుగు కిరణ కుల్యలు వస్తాయి, చుట్టూరా ఒక అంగుళ్యే కుల్య లేదా రింగ్ కెనాల్ ఉంటుంది. ఇవి ప్రధానంగా ఉంటాయి. ఇలా ఉండి గంట ఆకారంలో కదలికలు జరపడం వల్ల నీటిపై తేలుతూ ఉంటుందన్నమాట ఈ మెడ్యూసా రూపాంతరంలో నెక్టోకాలిక్స్. అందుకే వీటిని ఏమన్నాం ఇదే గంటలు, స్విమ్మింగ్ బెల్స్ అని పేర్కొన్నాం. మీరు ఉదాహరణ తీసుకుంటే కనుక హ్యాలిస్టెమ్మ, ఈ హ్యాలిస్టెమ్మాలో ఈ సహనివేశంలో మీరు చూడండి ఇవన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ కూడా గంట ఆకారంలో కనిపిస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇదే గంటలు. ఇవి జరిపేటటువంటి బలమైనటువంటి కండర సంకోచ విస్ఫారాల ఫలితంగా ఏమవుతుందంటే సహనివేశం మొత్తం కూడా ఒకేసారి వేగంగా నీటిలో కదలడం అనేది జరుగుతుంది. అదే రాశని చూడండి, అక్కడ కండరాలు బాగా అభివృద్ధి చెందడం వలన శక్తివంతంగా ఎదుతూ చలనానికి తోడ్పడతాయి. అందుకే వీటిని స్విమ్మింగ్ బెల్స్, ఇదే గంటలని పేర్కొన్నారు. నెక్స్ట్ రెండవ రూపాంతరం, మొదటి చూసాం మనం నెక్టోకాలిక్స్, రెండవది న్యూమటోఫోర్. ఈ న్యూమటోఫోర్ అనేది మెడ్యూసా రూపాంతరమే. జీవి శరీరం చివర ఒక తిత్తి వంటి నిర్మాణంగా ఉన్నది, ఏదో ఒక చివర దేహం యొక్క ఏదో ఒక చివర. ఇక్కడ మీరు పటంలో గమనిస్తే కనుక పెద్ద తిత్తి వంటి ఒక కోశం వంటి నిర్మాణంగా ఏర్పడింది, దీనే న్యూమటోఫోర్ అంటాం. వాస్తవంగా ఇది ఒక గాలి గది అని మనం పేర్కోవచ్చు. ఇది గాలితో నిండి ఉంటుంది. ఇది జీవి నీటిపై అంటే సహనివేశం మొత్తం నీటిపై తేలడానికి ఉపయోగపడుతుంది. దీనికి కూడా కొన్ని పేర్లు పెట్టారు. ఇప్పుడు ఈ సహనివేశం మనం చూసాం కదా, న్యూమటోఫోర్కి పెద్ద తిత్తిలాగా ఉందని చెప్పుకున్నాం. ఈ తిత్తి యొక్క పైభాగాన్ని దాన్నే మనం ఏమంటాం ఉపరిచత్ర కుడ్యం అంటే ఎక్స్ అంబరిల్లార్ సర్ఫేస్ అంటాం. దీనిని న్యూమటో కోడ్ అని అంటాం. అట్లాగే ఈ అడుగు భాగం దీని నుంచి చూసారా, దీన్ని ఉపచత్ర కుడ్యం లేదా సబ్ అంబరిల్లార్ సర్ఫేస్ అంటాం. దీన్ని న్యూమటోకాకస్ అంటాం, దీన్నే గాలిగది అంటాం.
మీరు గమనిస్తే కనుక ఇక్కడ గ్రంథులు ఉంటాయి. గ్రంథులు ఎక్కడండి? సబ్అంబ్రెల్లార్ సర్ఫేస్లో, అంటే ఉపచెత్ర కుడ్యంలో కింది భాగంలో గాలి గదులు ఉంటాయి, గాలి గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు మన వాయువుని పోలినంటే, మన సాధారణ గాలిని పోలినటువంటి గాలిని ఈ తిత్తులోకి కంటిన్యూస్గా నిరంతరంగా విడుదల చేయడం వల్ల తిత్తి ఎల్లప్పుడూ గాలితో నిండి ఉంటుంది. ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, గాలి కొన్ని జీవులలో గాలి కాకుండా కార్బన్ మోనాక్సైడ్, తర్వాత మీరు చూస్తారు స్లైడ్లో కార్బన్ మోనాక్సైడ్ దాంట్లో నిండి ఉంటుంది. గాలి గది కైటినస్ పొర కప్పి ఉంటుంది, కింది భాగంలో వాయు గ్రంథులు ఉంటాయి, ఇవి గాలిని స్రవిస్తాయి. ఫైసేలే ఉదాహరణ తీసుకుంటే కనుక నెమటోఫోర్కి ఫైసేలేలో అతిపెద్ద గాలి గది ఉంటుంది. పారిపిటాలో గాలి గది చక్రిక ఒక డిస్క్ మాదిరిగానే ఉంటుంది. ఇంకా మీరు చూస్తూ ఉంది పటంలో చూస్తున్నారు, ఇక్కడ చూడండి నెమటోఫోర్ ఫైసేలియా, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాం దీన్ని. ఫైసేలియా యొక్క ఇది నెమటోఫోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఫైసేలియాలో ప్రత్యేకత, ఇందా చెప్పాను మీకు, గాలి గ్రంథులు కార్బన్ మోనాక్సైడ్ని విడుదల చేస్తాయి, అందుకే అది అంత తేలికగా పెద్దదిగా ఉండి జీవిని సహనివేశం మొత్తాన్ని కూడా నీటిపై తేలించేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత రూపాంతరం తీసుకుంటే కనుక ఫిల్లోజాయిడ్, ఇవి అనేక ఆకారాల్లో ఉంటాయి, వీటినే బ్రాట్స్ లేదా హైడ్రోఫిలియా అని అంటారు. ఇవి ఇతర జీవకాలకి, అంతకుముందు మనం చెప్పుకున్నాం పాలిప్ రూపాంతరంలో చెప్పినప్పుడు కూడా చెప్పాం, ఆ పాలిప్ రూపాంతరంలో కూడా ఉన్నటువంటివే ఇక్కడ హైడ్రోఫిలియాలు ఉండే బ్రాట్స్ రూపంలో ఇతర జీవులకి రక్షణ ఉపయోగిస్తాయి, అంగుళీ జీవకాలు రక్షణకి ఇస్తాయని చెప్పాం కదా. అదే మాదిరిగా విస్తరించి వెడల్పుగా ఉండి ఇతర జీవకాలన్నింటినీ కూడా రక్షిస్తూ ఉంటాయి. మీరు గమనించండి ఇక్కడ ఇందాక మనం పెట్టినట్టు స్లైడ్, ఈ స్లైడ్ కూడా ఇవి విస్తరించినటువంటి నిర్మాణాలు, ఫిల్లోజాయిడ్స్, వీటిని బ్రాట్స్ అని అంటాం. నెక్స్ట్ ఉత్పాదక అంగాలు, పేరులోనే అర్థమవుతుంది గోనోజాయిడ్స్, ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే మెడూసా రూపాంతరాలు ఇవి, వీటిని ఉత్పాదక అంగాలు అంటారు. వీటిని నోరు మరియు స్పర్శకాలు రెండు కూడా ఉండవు. మీరు గమనించండి ఇక్కడ ఉత్పాదక అంగాల్లో ఇందాక మీకు చెప్పుకున్నట్టు గ్రేవేరికం, నోరు, కిరణకుల్యలు అని చెప్పాం కదా నాలుగు, అవన్నీ ఇక్కడ కనిపిస్తాం చూడండి. ఇది స్త్రీ బీజు కోసం, ఇది ముష్కం, ఇదేమన్నా పురుష ప్రత్యుత్పత్తి అవయవం, ఇదేమన్నా స్త్రీ ఉత్పాదకాంగం. నెక్స్ట్ బహురూపకతకు ఉదాహరణ తీసుకుంటే కనుక ఫైసేలియా, పోర్చుగీస్ ఆఫ్ మ్యాన్ వార్ అంటాం, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాం, హాలిస్టెమ్మ మరియు పార్పిట. ఇది హాలిస్టెమ్మ మీరు ఈ పటంలో చూస్తుంది. నెక్స్ట్ ఇది ఫైసేలియా, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని అంటాం. ఈ బహురూపత ఆవిర్భావానికి సంబంధించి మూడు ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటిది బహు అంగ సిద్ధాంతం, పాలీ ఆర్గాన్ థీరీ అంటాం. రెండోది బహుజీవి సిద్ధాంతం, పాలీ పర్సన్ థీరీ అంటాం. మూడోది మెడూసా సిద్ధాంతం. ఈ బహు అంగ సిద్ధాంతాన్ని తీసుకుంటే కనుక హక్స్లే, హెషోల్స్ మరియు మెటన్ కాఫ్ అనేటువంటి శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించారు. వీళ్ళ ప్రతిపాదన ఏంటంటే, మెడూసా ఉంది, మెడూసాలో అనేక జీవకాలు ఉన్నాయి, ఈ జీవకాలన్నీ విశిష్టంగా వివిధ వైవిధ్యభరితమైనటువంటి పనులు చేస్తున్నాయి కాబట్టి, చేసే పనులకు అనుగుణంగా మార్పు చెందినాయి కాబట్టి అట్లా బహురూపకత ఏర్పడింది అనేది ఈ బహు అంగ సిద్ధాంతం చెప్తుంది. బహుజీవి సిద్ధాంతం ఏమని చెప్తుంది? అనేక సహనివేశంలో ఉన్నటువంటి అనేక జీవులు కలిసి ఒకే దగ్గర ఉండి వాటి యొక్క జీవక్రియలకు అనుగుణంగా వైవిధ్యభరితంగా మార్పు చెందినాయి కాబట్టి, వేరువేరు జీవులన్నీ కలిసి ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక బహురూపకత అనేది ఆవిర్భవించిందని చెప్తుంది. మెడూసా సిద్ధాంతం ఏమని చెప్తుంది? మెడూసాలో ఉన్నటువంటి ఏవైతే ఉపాంగాలు ఉన్నాయో, అంటే స్పర్శకాలు కావచ్చు, విలేరియం కావచ్చు, కిరణకుల్యలు కావచ్చు, ఏదైతే వలయ కుల్య కావచ్చు, దాంట్లో ఉన్నట్టు ఇతర నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మార్పు చెంది వైవిధ్యభరితంగా వివిధ రూపాలలో ఉన్నటువంటి జీవులు ఏర్పడ్డాయి అని చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఈ మూడింటిలో కూడా బహు అంగ సిద్ధాంతం మరియు మెడూసా సిద్ధాంతం అనేది ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఆమోదించారు. నెక్స్ట్ ఇవాళ అంశంలో, ఇవాళ చదవబోయేటటువంటి అంశంలో చిట్ట చివరి అంశం మనం ప్రవాళాల గురించి చూద్దాం. ప్రవాళాలు ఏంటి? నిడేరియా జీవులలో ఆంతోజోవా విభాగపు జీవులు ప్రవాళాలను అధికంగా ఏర్పరుస్తాయి. నిడేరియా వర్గానికి చెందినటువంటి ఆంతోజోవా జీవులు ప్రవాళాలను ఏర్పరుస్తాయి. ఇవి నిడేరియా వర్గపు జీవులు స్రవించేటటువంటి కాల్షియం కార్బనేట్, అంటే వాటి ఉపరితలం పైన కాల్షియం కార్బనేట్తో నిర్మితమైనటువంటి స్థరాలు ఏర్పడతాయి. ఆ స్థరాలే కాలక్రమంలో గట్టిబడి శైథిల్యం శిలదీకరణం చెంది అవన్నీ కూడా సంచితం అవడం వలన దృఢమైనటువంటి ప్రవాళాలుగా ఏర్పడతాయి. ప్రవాళాలు ప్రధానంగా మూడు రకాలుగా పేర్కోవచ్చు మనం. మొదటిది హైడ్రోజోవన్ ప్రవాళాలు. సహనివేశంలో జఠర జీవకాలు, అంగుళీ జీవకాలు మాత్రమే ఉంటాయి. అంటే ఇందా చెప్పుకున్నట్టు మనం
సహనివేశంలో రెండు రకాల జీవకాలు ఉంటాయి. ఇవేం చేస్తాయి, వాటి బాహ్య చర్మము మీదకి కాల్షియం కార్బనేట్తో నిర్మితమైనటువంటి దృఢమైనటువంటి కవచాన్ని స్రవిస్తాయి. ఆ స్రావం ఫలితంగా ఏర్పడినటువంటి ప్రవాళమే మనం హైడ్రోజన్ ప్రవాళం అని పేర్కొంటాం అన్నమాట. దీనికి ఉదాహరణ తీసుకుంటే కనుక మిల్లిపొర, తర్వాత మనం స్లైడ్లో కూడా చూస్తాం మిల్లిపొర ఎలా ఉంటుందో. తర్వాత ఆక్టోకొరాలిన్ ప్రవాళాలు తీసుకుంటే కనుక సహనివేశంలో అనేక పాలిపులు, ఇందాకనే జఠర జీవకమును ఆహారానికి సంబంధించి డాక్టర్లజీ వాటి రెండు కలిసి ఏర్పడి ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ పాలిపులే, పాలిపు దశలు అన్నీ కలిసి ఒక ప్రవాళంగా కనుక ఏర్పడితే దాన్ని మనం ఆక్టోకొరాలిన్ ప్రవాళం అని పేర్కొంటాం అన్నమాట. ఆక్టోకొరాలిన్ ప్రవాళాలకు ఉదాహరణ ట్యూబిఫోరా మరియు గార్గోనియా. తర్వాత హెక్సాకొరాలిన్ ప్రవాళాలు, ఈ మ్యాడ్రిపొరా క్రమంలోని ఆంతోజోవ విభాగానికి చెందిన మ్యాడ్రిపొరా క్రమంలోని జీవులు ఏర్పరిచే నిజమైన రాతి ప్రవాళాలు, వీటినే మనం ట్రూ కొరల్స్ అంటాం. ఇవి హెక్సాకొరల్ ప్రవాళాలకు ఉదాహరణ తీసుకుంటే కనుక కొరాలియం మరియు ఫంజియా. ఇప్పుడు ఈ పటంలో చూస్తుంది మా కళాశాలలో జువాలజీ మ్యూజియంలో ఉన్నటువంటి ప్రవాళాలకు సంబంధించినటువంటి భద్రపరిచేటటువంటి గాజు గది ఇది. ఇది ఇది కూడా అనేక రకాల ప్రవాళాలు ఉన్నాయి. ఆ ప్రవాళాలన్నింటిని అలా భద్రపరచడం జరుగుతుంది. వీటిని విడివిడిగా చూస్తే కనుక మొట్టమొదటిది ఆస్ట్రియా, దీన్ని స్టార్ కోరల్ అంటారు. మీరు జాగ్రత్తగా దగ్గర నుంచి గమనిస్తే కనుక నక్షత్రాల మాదిరిగా ఆ రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి మీరు క్లోజప్లో చూస్తే కనుక ఈ పైన ఇక్కడ చూడండి నక్షత్రాలు నక్షత్రాల మాదిరిగా కనిపిస్తూ ఉన్నాయి, ఇది అందుకే దీన్ని స్టార్ కోరల్ అని అంటారు. నెక్స్ట్ ఇది గార్గోనియా, సీ ఫ్యాన్ అంటాం, సముద్రపు విసినికర్ర అని అంటారు దీన్ని. తర్వాత ఇది మాడ్రిపొరా ప్రవాళం. తర్వాత మియాండ్రీనా, దీని బ్రెయిన్ కోరల్ అంటాం, మెదడు ఆకారం అంటే మానవ మెదడు ఉపరితలముపై ఏ రకమైనటువంటి గైరీ సెల్స్ అంటే ముడతలు లోయలు ఏ రకంగా ఉన్నాయో అదే మాదిరిగా మీకు కనిపిస్తుంది, కాబట్టి దీని బ్రెయిన్ కోరల్ అని అంటాం. ఇది కూడా మియాండ్రీనా. నెక్స్ట్ ఇది ఆక్యులైనా, నేత్రాల వంటి అంటే దూరం నుంచి చూస్తే కనుక సన్న సన్న నేత్రాలు నేత్ర బిందువులు మాదిరిగా కనిపిస్తాను, కాబట్టి దీన్ని ఆక్యులైనా అని అంటాం దీన్ని. నెక్స్ట్ ట్యూబిఫోరా, నాళాకారంగా గొట్టాల వంటి ప్రవాళాలు అన్నీ కలిసి సహనివేశంగా ఏర్పడినాయి, ఇది కూడా ట్యూబిఫోరా అనే. ఇంకొక వైపు నుంచి మనం తీసినటువంటి ఫోటో ఇది. నెక్స్ట్ ఇది మాడ్రిపొరా, మాడ్రిపొరా ప్రవాళం మీరు గమనించండి సహనివేశం, ఆ సహనివేశంలో చిన్న చిన్న పాలిపులన్నీ కలిసి ఒక దగ్గర సంచితం చెంది ఏర్పడింది. నెక్స్ట్ ఇది ఆక్రోపొరా, మీరు గమనిస్తే కనుక జాగ్రత్తగా మొట్టమొదట స్లైడ్లో పెట్టాను మీకు ఆక్రోపొరా ప్రవాళం ఇది అని, ఇది సాఫ్ట్ కొరల్ మృదువైనటువంటి ప్రవాళం. నెక్స్ట్ ఇది కొరాలియం, కొరాలియం రోబ్రం. నెక్స్ట్ ఇది మిల్లిపొరా, రంధ్రాలు చిన్న చిన్నవిగా ఉంటాయి, ప్రవాళ దేహము మాత్రం పరిమాణంలో పెద్దదిగా ఉండి పాలిపులన్నీ కలిసి ఉంటాయి. నెక్స్ట్ ఇది ఫంజియా, ఫంజియాలో ప్రవాళానికి సంబంధించినటువంటి సైఫినోగ్లిఫ్లన్నీ కలిసి ఒక దగ్గరే కేంద్రీకృతం అవుతాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ చూడండి వికిరణ పద్ధతులు అన్నీ కూడా చక్కగా క్రమంగా అమరి ఉంటాయి సైఫినోగ్లిఫ్లు, ఇది ఫంజియా యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ ప్రవాళం ఏర్పడే విధానం గురించి కొంచెం డీటెయిల్డ్గా మనం చూస్తే, మొదటగా ప్రవాళానికి సంబంధించి ప్రవాళం పాలిపు దశలో ఉన్నప్పుడు ప్లానులార్ డెంబకాన్ని ఏర్పరుస్తుంది. ఆ డెంబకం ఏం చేస్తుంది, ప్లానులార్ డెంబకము ఆధారతలాన్ని అంటిపెట్టుకుని బాహ్యచర్మ కణాల చేత ఒక ప్రోటోతీక అనేటటువంటి ఒక కవచాన్ని ఏర్పరచుకుంటుంది. దాని అది స్రవించేటటువంటి స్రావాలతో పాటుగా సముద్రంలో లభించేటటువంటి ఇతర లవణాలను కలిసి ఒక ప్రోటోతీక అనేటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఆ ప్రోటోతీక నుంచి ఏమేర్పడుతుంది, స్క్లీరోసెప్టా, చిన్న చిన్న గాడులు ఏర్పడతాయి, ఆ గాడుల్ని స్క్లీరోసెప్టాలు అని అంటాం. ఈ స్క్లీరోసెప్టాలు ఏం చేస్తాయి, క్రమంగా ప్రవాళం పైకి విస్తరిస్తే ఇట్లా పైకి విస్తరిస్తే దాని చుట్టూరా కూడా ఒక కవచాన్ని ఏర్పరుస్తుంది, దాన్ని మనం ప్రవారం అంటాం. ఈ ప్రవారం నుంచి ఎపిసార్క్ అనేటటువంటి ఒక దృఢమైనటువంటి పొర ఏర్పడుతుంది. ఈ ఎపిసార్క్ నుంచి విభాజకాలు ఏర్పడి ఆ విభాజకాలు చిన్న చిన్న మొగ్గల రూపంలో ఏర్పడి సంయోజక కణజాలం మొత్తం తొడుగు ఏర్పడుతుంది. ఈ తొడుగు అంతటినీ కలిపి మనం ఏమంటాం, ఫస్ట్ ప్రావారం అంటే ఇక్కడ మిథ్యా ప్రావారం అంటాం. మిథ్యా ప్రావారం నుంచి క్రమంగా అనేక రకాలు 12 నుంచి 16 వరకు ఇలా సంయోజక కణజాలపు తొడుగులన్నీ కలిసి ఒక దగ్గర సంచితమైతే కనుక ఏర్పడేదే కొరల్ లైట్ అంటాం, అంటే ఒక మధ్యలో కాలుమెల్లలాగా ఏర్పడుతుంది. మీరు పటంలో గమనిస్తే కనుక ప్లానులర్ డెంబకం ఏర్పడటం,
ఈ ప్లాన్లా డెంపకం నుంచి లేదా పాలిప్ దశ నుంచి ఇక ఇలా స్క్లీరోసెప్టాలు విభాజకాలు ఏర్పడి క్రమంగా స్రవించి తర్వాత ఈ మాదిరిగా విభాజకాలు సైనాప్టిక్ల తీక అంటే ప్రావారం చుట్టూ మిథ్యా ప్రావారం ఏర్పడటం అనేది జరుగుతుంది. మీరు గమనిస్తే కనుక ప్రవాళం ఏర్పడే దాంట్లో దశలు ఇది. ఒకసారి మనం ఇవాళ చెప్పినటువంటి పాఠంలో మనకి ఏ రకమైనటువంటి ప్రశ్నలు రావచ్చు అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఈరోజు అంశంలో ఈరోజు పాఠంలో మనం మూడు ప్రధానమైనటువంటి అంశాలను చర్చించడం జరిగింది. మొదటిది నిడేరియా జీవులు, వాటి యొక్క సాధారణ లక్షణాలు. మనం నిడేరియా వర్గాన్ని ఎందుకు ఎంచుకున్నామో ముందే చెప్పాను. బహుకణ జీవులలో మొట్టమొదటగా ఏర్పడినటువంటి వర్గం నిడేరియా వర్గం. కాబట్టి ఈ బహుకణ జీవులు అంటే మెటాజోవా వర్గంలో అత్యంత విజయవంతంగా జీవించినటువంటి జీవులు కాబట్టి దాని గురించి అధ్యయనం చేశాం. తర్వాత నిడేరియా వర్గంలో రెండు విశిష్టతల గురించి అధ్యయనం చేయడం జరిగింది. మొదటిది బహురూపకత. జీవకాలు చిన్నవే, చిన్న చిన్న జీవకాలే, కానీ వైవిధ్యభరితమైనటువంటి వాతావరణంలో వైవిధ్యభరితంగా జీవనాన్ని సాగించడానికి వీలుగా జీవకాలలో ఏ రకమైనటువంటి మార్పులు పొందాయని చూసామండి. పాలిప యొక్క రూపాంతరాలు చూసాం. తర్వాత ప్రవాళాలు. ప్రవాళాలు వాటి జీవన విధానానికే కాకుండా మానవుని యొక్క అలంకరణ వస్తువులుగా కూడా ఉపయోగపడతాయి. మనం గమనించవలసిన అంశం ఆ రకంగా కూడా జీవ వైవిధ్యభరితంగా అవి ఏ రకంగా మనుగడ సాగించగలుగుతున్నాయో మనం చూసాం. కాబట్టి ఈ మూడు కూడా మీ పరీక్షల దృష్ట్యా తీసుకుంటే కనుక మూడు ప్రధానమైనటువంటి ప్రశ్నలు. మొదటిది నిడేరియా సాధారణ లక్షణాలు, రెండవది బహురూపకత, బహురూపకతలో పాలిపు రూపాంతరాలు, మెడుసా రూపాంతరాలు, బహురూపకత ఆవిర్భావ సిద్ధాంతాలు, మూడో ప్రశ్న ప్రవాళాలు అంటే ఏమిటి, ప్రవాళాలు ఏ విధంగా ఏర్పడతాయి, ప్రవాళాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. దీని కంటిన్యూషన్ ఇంకో ప్రశ్న ఉంది, అది తర్వాత క్లాసులో మనం చర్చించుకుంటాం. ప్రవాళం అంటే ఏంటి, ప్రవాళ అవరోధాలు ఏమిటి, కోరల్ రీఫ్స్ అంటాం మనం, అవి ఏ రకంగా ఏర్పడతాయి, ఎలా ఏర్పడినాయి, మనకి జీవావరణ దృష్టి అంటే ఎన్వైరన్మెంటల్గా తీసుకున్నప్పుడు వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, ఏ ప్రదేశాలలో ఈ ప్రవాళ అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రవాళ అవరోధాలలో నివసించేటటువంటి జీవజాతుల గురించి మళ్ళా మనం క్లాసులో అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మనం చర్చించుకుందాం.